హాయ్ అండి, వెల్కమ్ టు రేష్మాస్ కుకింగ్ కార్నర్. ఈరోజు నేను ఫ్రెష్ టు హోమ్లో ఆర్డర్ చేసిన మీట్ ఎలా ఉందో రివ్యూ ఇద్దామని ఈ వీడియో చేశానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను సాటర్డే ఆర్డర్ పెట్టుకున్నాను, సండే మార్నింగ్కి డెలివరీ ఇచ్చారండి. ఒకరోజు ముందుగానే ఆర్డర్ చేసుకోవాలండి. నేను నా మొబైల్ నెంబర్తో ఫస్ట్ టైం ఆర్డర్ చేశానండి. సో ఈ వీడియోలో చూపించే చికెన్ అండ్ మటన్ తిల్లి ఆఫర్లో నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి. ఇప్పుడు ప్యాకింగ్ ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. చికెన్ 3 ప్యాకింగ్స్లో వచ్చిందండి. ఇందులో బోన్లెస్ చికెన్ 250 గ్రామ్స్, చికెన్ విత్ స్కిన్ వచ్చేసి 500 గ్రామ్స్ చెప్పిన 2 ప్యాకెట్స్ వచ్చాయండి. అండ్ మటన్ తిల్లి సపరేట్ ప్యాకింగ్ వచ్చిందండి 500 గ్రామ్స్. ఈ మొత్తం కలిపి నాకు 430 రూపీస్ పడిందండి. ముందుగా చికెన్ ఎలా ఉందో, ఎన్ని పీసెస్ వచ్చాయో చూద్దాం. చికెన్ విత్ స్కిన్ వచ్చేసి 1 ప్యాకెట్కి 8 to 9 పీసెస్ వచ్చాయి. బోన్లెస్ చికెన్ బెస్ట్ పీసెస్ వచ్చి 2 పీసెస్ వచ్చాయండి. చికెన్ అయితే క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉందండి. ఇప్పుడు మటన్ తిల్లి ప్యాకింగ్ ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. మటన్ తిల్లి కూడా క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉందండి. మొత్తం 8 పీసెస్ వచ్చాయండి. మేము బగారా రైస్ వండుకున్నామండి. ఇందులోకి మటన్ తిల్లి కర్రీ అండ్ ఫ్రై, అలాగే చికెన్ కర్రీ అండ్ ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు మీరు చూస్తుంది మటన్ తిల్లి కర్రీ అండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇది తిల్లి ఫ్రై అండి. ఇది కూడా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అండి. కేఎఫ్సి స్టైల్లో చేశాను. చికెన్ కేఎఫ్సి రెసిపీ కావాలంటే వీడియో నా ఛానల్లో ఉంది, చూడండి. నేను అడిషనల్గా గోంగూర అండ్ పెరుగు చట్నీ చేశానండి.
మొత్తం అన్ని రెసిపీస్ బాగా కుదిరాయండి. మీకు ఈ వీడియోలో చూపించిన కర్రీస్ లేదా ఫ్రైస్లో ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఫ్రెష్ టు హోమ్ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.